చింతలపూడి మండలం ఎండపల్లి గ్రామంలోని తుమ్మల చెరువుకు వెళ్లే దారిని వెంటనే ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మారంపూడి శ్రీనివాసరావు అన్నారు. వెంకటరామ బ్యాగ్ నుండి తుమ్మల చెరువుకు వెళ్లే దారి అక్రమాలకు గురి కావడంతో దారి పూడిపోయిందని, రైతులు ఎరువు కట్టలు తీసుకురావడానికి నానా ఇబ్బందులకు గురవుతున్నారని, అధికారులు వెంటనే స్పందించి రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఆయన కోరారు. ఈ దారి గుండానే 500 ఎకరాల రైతులు ఈ మార్గంలోనే నడుస్తున్నారని, పశువులకు గడ్డి తీసుకురావడానికి 3 కిలోమీటర్లు నడవలసి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అక్రమాలు తొలగించి రోడ్డు నిర్మించాలని రైతులు కోరుచున్నారు. పక్క పొలం వాళ్ళు అటు పక్క పొలం వాళ్ళు దాన్ని అన్యాక్రాంతం చేసి సైడ్లు పూడిపేసి డొంకలాగా చేసేసారండి. రైతులు అందరం కలిసి సందాలు వేసుకొని మళ్ళీ 1 నెల క్రితం మొత్తం కంకర మొత్తం పోయించామండి. పోయిస్తే మళ్ళీ అదే పని చేసి కాలువలు మొత్తం సిమ్మేసేసి ఒక అతనేమో కాలువ తీసాడండి, ఒక అతనేమో కాలువ పూడిపేసాడండి. అలా చేసి మొత్తం డొంక డొంక చేసేసారండి. ఇప్పుడు మాకు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉందండి. 500 ఎకరాలు దారండి. యూరియా కట్టలు కానీ మందు కానీ ఏదైనా గడ్డి మోపులు కానీ మొత్తం ఇక్కడ నుంచి 3 కిలోమీటర్ల లెక్క మొయ్యాలండి. మేము ఆ పని చేయలేము, మాకు దారి ఏర్పడంగా కోరుతున్నాం. మాది ఎండ చింతలపూడి మండలం ఎండపల్లి గ్రామం అండి. వెంకటరాయపురం ఎండపల్లి లింగ సముద్రం తుమ్మల చెరువు ఆయకట్టు రైతులకి 500 ఎకరానికి దారి అండి. అది అంతవాయికి ఒకే దారి. ఆ దారి గత 10 సంవత్సరాల క్రితం కరువు పనిలో పెట్టి రోడ్డు పోశారు, తర్వాత కంకర పోశారు. తర్వాత రైతులు అన్యాక్రాంతం చేసుకుంటూ దాన్ని అన్యాక్రాంతం చేసుకుంటున్నా కానీ ఏ అధికారి కూడా దాన్ని పట్టించుకోవట్లేదండి. గ్రామ సర్పంచ్ ఎడ్లమోహన్ రావు సర్వే పెట్టారు, సర్వే కూడా రాలేదు. వచ్చి అలా ఏదో బురద తడే నిలిపోయారండి. ఒక రైతు ఏమో సైడ్ వరద కాలం పొడబోసాడండి. రెండో సైడ్ ఏమో నా భూమి ఎక్కడికి నాకు వరద పడుతుందనేమో అతను కంచుకొని ఎగబోసాడండి. 500 ఎకరాలు వెళ్ళటానికి ఒకే ఒక దారి, ఆ దారి లేదు. దయించి విఆర్ఓ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు మా ఎందు దయించి, రైతులను దయించి దారి కల్పించడానికి మీరు సర్వదా కృషి చేస్తారని ఆశిస్తున్నామండి.